నమస్కారము మకర రాశి గోచార ఫలాలు ఏప్రిల్ మొదటి రోజు నుండి పదహారవ తేదీ వరకు కూడా మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం ఈ పదిహేను రోజుల కాలానికి కాను ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మకర రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ప్రస్తుతం శనిగ్రహం సంచరిస్తుంది ఈ శనిగ్రహము ఇదే మకర రాశికి అలాగే ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి కుంభరాశికి ఆయనకు స్వక్షేత్రాలు అవుతూ ఉంటాయి అలాగే మకర రాశి నుండి తృతీయ స్థానమైనటువంటి మీనరాశిలో గురువు మరియు రవిగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలో బుధుడు మరియు రాహుగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి శుక్రుడు ఏప్రిల్ ఆరవ తేదీ వరకు కూడా ఈ చతుర్థ స్థానమైనటువంటి మేషరాశిలో సంచరించి ఏడవ తేదీ నుండి పంచమ స్థానమైనటువంటి వృషభంలోకి ఆయన మారిపోతాడు ఇక మకర రాశి నుంచి షష్ట స్థానమైనటువంటి మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తూ ఉంది ఆ తర్వాత దశమ స్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంది అలాగే చంద్రుడు ఈ ఏప్రిల్ మొదటి రోజు నుండి పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని కర్కాటక రాశి నుండి మకర రాశి వరకు కూడా కొనసాగిస్తాడు ఈ ప్రకారంగా ఈ మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం విశ్లేషణ చేసినప్పుడు ఈ పదిహేను రోజులే కాకుండా ఈ ఏప్రిల్ నెలంతా కూడా మకర రాశి వాళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలు సంబంధమైనటువంటి అంశాల్లో అలాగే వాహనాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అతివేగంతో ప్రయాణం చేయటం అతివేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో వెంటనే వాటిని మానివేయటం తప్పనిసరి ఎందుకంటే అతివేగంతో చేసేటటువంటి ప్రయాణాలు అలాగే అతివేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలి అని చెప్పేసి చేసేటటువంటి ఆలోచనలు రెండు కూడా ప్రమాదాలను కొని అవుతుంటుంటాయి కాబట్టి మీరు అతివేగంతో ప్రయాణం చేయకుండా మీరు ఎంత సురక్షితంగా అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరుకున్నాము అనేటటువంటి అంశంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి వేగములు ప్రయాణాలు కలిగించటమే కాకుండా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా దారితీసే సందర్భాలు ప్రమాదాలు ఉంటూ ఉంటాయి ఇక ఏదైనా ఒక పరినిమిత్తం మీరు తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అనుకున్నటువంటి సమయానికి ఒక అర్ధ గంట ముందుగానే మీ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా వాహనాల విషయంలో వాటికి సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో కూడా సర్వీసు మొదలైనటువంటి ఏవైతే పనులు ఉంటుంటాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా మీరు ఒకసారి పరీక్షలు చేసుకుని మీ యొక్క వాహనాలను మీరు నడపడం అనేది ప్రారంభించటం మంచిది అంతేకాకుండా విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని పరిస్థితులు అనుకూలింపచేసుకునేటటువంటి ప్రయత్నాలకు ఎక్కువగా మీరు కృషి చేయవలసిన అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి సమయాన్ని వృధా చేసుకోకుండా మనస్సును చదువులపైన ఏకాగ్రతను పెంచుకునేటటువంటి విధంగా మీరు తయారు చేసుకుంటూ ఉండాలి లక్ష్యాలు గొప్ప గొప్పగా ఉండబోతూ ఉన్నాయి వాటిని సాధించుకోవటంలో మీ యొక్క ఆలోచనలు విజ విజయ తీరాల వైపు ఉండేందుకు కూడా మీ యొక్క అనేది చాలా అవసరమవుతూ ఉంటుంది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరగటమా లేదా వేరు వేరు రూపాలు ఒత్తిడి ఏర్పడటమా అనేటటువంటి పైన మీ యొక్క ఉద్యోగ జీవనం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క పై అధికారులు కావచ్చు ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక పనిని కనుక నిర్దేశించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు శ్రమకు గురయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు కూడా ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసినా సరే ఎక్కువ పని భారాలు మీ పైన మోపినా సరే కాస్త ఓపికతోటి సహనాన్ని కొని తెచ్చుకొని ఆ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి లేనట్లయితే అనవసరమైనటువంటి మీ పైన నిందారోపణలు మోపటమే కాకుండా మీరు చెప్పినట్లు విన వినటం లేదు అనేటటువంటి వార్తను మీ యొక్క ఉన్నత స్థాయి బృందానికి తీసుకువెళ్ళేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి సమయం బాగా లేనప్పుడు ఓర్పుతో సహనంతో ఉండేటటువంటి ప్రయత్నాన్ని అంశాన్ని మీరు అలవాటు చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా పై అధికారుల యొక్క కొన్ని కొన్ని అంశాల్లో ఆగ్రహాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు మీ ముందు బాగానే మాట్లాడినప్పటికీ కూడా మీ మీ వెనకాల మీ గురించి అనేకమైనటువంటి చర్చలు కూడా చేసేటటువంటి ప్రమాదాలు లేకపోలేదు కాబట్టి ప్రతి అంశము ప్రతి నిమిషము కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం ఓర్పుగా ఉండేటటువంటి ప్రయత్నాలను అలవాటు చేసుకుంటూ ఉండాలి సమయం తొందరలోనే మంచి రోజులు రాబోతూ ఉన్నాయి మెల్లమెల్లగా అప్పటి వరకు కూడా మీ యొక్క కష్టం అనేది మీరు అనుభవించక తప్పదు బాధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి ఆలోచన విధానాలలో పలు రకాల ఊహా లోకాలకు మీరు విహరిస్తూ ఉంటారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు కాబట్టి మకర రాశి వారు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆశించిన మేరకు మీరు లాభాలు పొందలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంతైతే మీరు లాభాలు పొందుతూ ఉంటారో ఎంతైతే ప్రయోజనాలు పొందుతూ ఉంటారో వాటికి తృప్తి చెందేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాని శక్తికి మించినటువంటి కోరికలను ఏర్పాటు చేసుకుని వాటిని అనేటటువంటి బాధలు ఏవైతే ఉంటుంటాయో ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో అవి నెమ్మదిగా ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి విపరీతమైనటువంటి అర్థాలకు ఆలోచనలు దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఎంతైతే మీరు ధనాన్ని సంపాదించారో వాటికి తృప్తి చెంది మీ కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా గడిపేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి తప్పితే ఏవో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోలేకపోయామనేటటువంటి బాధను మాత్రం ముందుకు తీసుకురావద్దు దురాశ అనేది దుఃఖానికి చేరు కాబట్టి సమయం మంచి సమయం వచ్చేంతరం కూడా వేచి చూసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఎవరికో ఏదో మంచి చేయబోతే చెడు ఎదురైనట్లుగా మీ యొక్క పరిస్థితి ఉండబోతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కూడా జోక్యం చేసుకోకూడదు ఒకవేళ జోక్యం చేసుకో చే జోక్యం చేసుకున్నా సరే ఎదుటివారు ఎంతైతే మీ యొక్క సహాయాన్ని కోరుతారో అంతవరకు మాత్రమే ఆ పనిని చేసి మెల్లగా పక్కకు తప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు ఎవరైతే నమ్మి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి పనులు బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారో వారు మీ యొక్క అంచనాలను అందుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు దాచుకునేటువంటి ధనాన్ని విపరీతంగా ఖర్చు చేయించేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం అనవసరమైనటువంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పచెప్పడం అనేది మంచిది కాదు అంతేకాకుండా కొన్ని రకాల వార్తలు కొన్ని రకాల ఇబ్బందులు మిమ్మల్ని విపరీతంగా కురంగదీసేటటువంటి ప్రయత్నాలకు కూడా లోనయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ పెద్దల యొక్క అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబంలో వైరవ భావాలు ఏర్పడవచ్చు అనవసరమైనటువంటి నిందారోపణలు మోయవలసి వస్తుంది అనవసరమైనటువంటి మాటలు విపరీతమైనటువంటి అర్థాలకు దారితీస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా స్పందించి మీకున్నటువంటి మాట విలువను గౌరవాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితికి మీరు తెచ్చుకోకూడదు అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో కొన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభించవలసి వస్తుంది పెట్టుబడుల సంబంధమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి మెల్లమెల్లగా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఇతర వ్యాపారాలు అంతగా బాగా లేనప్పటికీ కూడా ఇనుమును ఆధారంగా చేసుకుంటూ ఉక్కును ఆరా ఆధారంగా చేసుకుంటూ మెటల్ పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది కొంత మేరకు మీకు లాభిస్తూ ఉంటుంది ప్రయోజనాలు కూడా కలగ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెటల్కు సంబంధించినటువంటి వ్యాపార పరిశ్రమలో మీ యొక్క పనితీరుకు మెరుగైనటువంటి ఫలితాలు కూడా అందుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కుటుంబంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి తప్పితే మరిన్ని సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి కార్యక్రమాలకు అస్సలు కూడా మీరు అవకాశం అనేది ఇవ్వకూడదు ఇక ప్రభుత్వం నుండి ఆశించినటువంటి సహకారాన్ని పొందలేకపోతూ ఉంటారు పైపెచ్చు ఆ ప్రభుత్వ అధికారులతో కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలు అనవసరమైనటువంటి సందర్భాల్లో జోక్యం చేసుకొని అనవసరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాలు కావచ్చు అంశం ఏదైనా పని ఏదైనా సరే ప్రతి అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి మొత్తం మీద ఈ మకర రాశి వాళ్ళు ఈ ఏప్రిల్ మాసంలో మొదటి పదిహేను రోజులు ఏవైతే ఉంటుంటాయో మరీ ముఖ్యంగా ఈ నెలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఏప్రిల్ పదహారవ తేదీ వరకు కూడా ప్రాతినిధ్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం తులసీదళలను సేకరించి విష్ణుమూర్తికి సమర్పణ చేసుకోవటం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనాలు చేసుకోవటం స్తోత్ర పారాయణం చేసుకోవటం పేదవారికి అన్నదానం చేయటం పేద విద్యార్థులకు విద్యాదానం చేయటం చదువులకు సంబంధించినటువంటి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఏవైతే ఈ మకర రాశి వారు తాము ఆశించిన మేరకు ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయ చేయాలని చెప్పేసి తలస్తూ ఉంటారో వారందరూ కూడా ప్రతినిత్యం ఇంతకుముందు చెప్పినటువంటి పరిహారాలతో పాటు నిత్యం కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణం చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇవి ఏప్రిల్ మాసానికి కాను పదహారవ తేదీ వరకు కూడా మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి